మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును సార్థకం చేసుకున్నారు ప్రధాని మోదీ. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటలో ఆమె పెద్ద సభలో అడుగు పెట్టబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైందంటూ ప్రశంసించారు. స్ఫూర్తిదాయకమైన ఆమె రాజ్యసభలో ఉండటం మన నారీ శక్తికి నిదర్శనమన్నారు. మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుందన్నారు. ఆమెకు ఫలవంతమైన పార్లమెంటు పదవీకాలం కావాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధామూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గాను ప్రభుత్వం భారతదేశపు 4 అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందజేసింది. 2023లో ఆమెకు భారతదేశపు 3 అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా లభించింది. సుధామూర్తి 1951న కర్ణాటకలోని షిగ్గావ్లో జన్మించారు. ఆమె కన్నడ మాట్లాడే దేశస్థ మాధవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. సుధామూర్తి బీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఎంఇంగ్ డిగ్రీని పొందారు. తన చదువు పూర్తయిన తర్వాత సుధామూర్తి భారతదేశంలోని అతిపెద్ద ఆటో తయారీదారు టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించారు. ఆమె ఆ సమయంలో మొదటి మహిళా ఇంజనీర్ కావటం విశేషం. ఆ తర్వాత ఆమె పూణేలో డెవలప్మెంట్ ఇంజనీర్గా కంపెనీలో చేరారు. 1996లో సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఈ రోజు వరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీగా, బెంగళూరు విశ్వవిద్యాలయంలోని పీజీ సెంటర్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో కూడా బోధించారు. సుధామూర్తి నారాయణమూర్తికి ఇద్దరు పిల్లలు, అక్షతామూర్తి, రోహన్ మూర్తి. అక్షతామూర్తి బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ను వివాహం చేసుకున్నారు. సుధామూర్తి నవలలు, నాన్ ఫిక్షన్, ట్రావెలాగ్స్, టెక్నాలజీ ఆధారిత పుస్తకాలు, జ్ఞాపకాలు వంటి అనేక పుస్తకాలను రాశారు. ఆమె రాసిన అన్ని పుస్తకాలను ప్రధాన భారతీయ భాషల్లోకి అనువదించారు. అంతేకాదు, ఇంగ్లీష్, కన్నడ వార్తా పత్రికలకు కాలమిస్ట్గా కూడా పనిచేస్తున్నారు. ఆమె రాజ్యసభలో అడుగు పెట్టబోతూ ఉండటం పట్ల యావత్ మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.